కుంభరాశి వారికి వ్యాపారపరమైన విషయాలు కొత్త నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారు. ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా వ్యాపారానికి సంబంధించి కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. వివాహాది శుభకార్యాలు మీ స్థాయికి తగిన విధంగా మనస్సంతోషంగా చేసుకోగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు, సంతానానికి సంబంధించిన విషయాలు, వీటిల్లో కొంత ఇబ్బందికరమైన పరిణామాలు ఉన్నప్పటికీ ఇది కొంతమంది వారికే పరిమితం. మిగిలిన వాళ్ళంతా కూడాను చాలా సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు, మెరిట్ మార్కులు వస్తాయి. ఇవి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గతంలో కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ పెరుగుతుందని చెప్పని మీరు భావిస్తారు. మీరు ఏ రేటు పెట్టి అయితే కొన్నారో ఇవాళ కూడాను అదే రేటు మీకు పెరుగుతుంది, కానీ మీరు పెట్టిన రూపాయికి 10 పైసలు కూడా ఎక్కువగా రానటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కొన్ని చోట్ల కొద్దిపాటి పెట్టుబడితోటి మీరు కొనుగోలు చేసినటువంటి భూముల విలువ చాలా ఎక్కువగా ఉంటుంది, చెప్పలేనంతగా వాటి యొక్క స్థాయి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ భూము మళ్ళా వస్తుంది, అది మీకు లాభిస్తుంది. రాజకీయపరమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. పార్టీలో ఎంత కష్టపడ్డా కానీ నాకు గుర్తింపు లేదు అనే భావన ఏదైతే ఉందో అది ఈ వారం తొలగిపోతుంది. అదే కోణంలో నూతనమైనటువంటి విధానాలు కలిగిన రాజకీయ పార్టీలో చేరాలని చెప్పని ఆలోచన చేస్తారు, సన్నిహితులతో చర్చిస్తారు. సంతాన సంబంధమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలు, విద్యా సంస్థలు, అదేవిధంగా సాంకేతిక విద్యా సంస్థలు, షర్ట్స్ కానివ్వండి లేకపోతే కంపెనీలు కానివ్వండి, వీటి యొక్క పరిస్థితి చాలా బాగుంటుంది. మిమ్మల్ని మీరు రుజువు చేసుకోగలుగుతారు, మీ నిజాయితీని తెలియజేసుకోగలుగుతారు, లాభాలు పొందగలుగుతారు, సమస్యలు ఉన్నా వాటిని అధిగమించగలుగుతామనే నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కుంభరాశిలో జన్మించిన వారు మరింత సానుకూలమైన ఫలితాలు సాధించడానికి, సంతాన సంబంధమైన విషయాలు ఉన్న దిగులు తీరిపోవటానికి, ఇంకా చెప్పుకోలేనటువంటి చిన్న చిన్న బాధలు ఉన్న వాళ్ళకి ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములిక గుగ్గిలంతో గృహంలోను వ్యాపార ప్రదేశంలోను దేవుడి గుడి దగ్గర ధూపం వేయండి, దుష్టశక్తులు పోతాయి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఐశ్వర్య నాగినితోటి స్నానం చేయండి, నాగబంధాన్ని ఉపయోగించి దర్వాజాలకి కుంకుమ బొట్లు పెట్టండి, మంచి ఫలితం అనేది ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.